తెచ్చుకోవాలా ఇప్పుడు మేము స్టోర్కి తెచ్చుకోవాలి. నువ్వు ఇక్కడ రేషన్ బియ్యం ఇవ్వవుగా, 100% ఇవ్వవుగా. అది పల్లవి గారు ఏంటండి చెప్పండి విషయం మీద ఏంటండి, మేము పిచ్చోళ్ళమా చెప్పండి. ఇప్పుడు మీరు అక్కడ రివర్స్ తిప్పుకునేటప్పటి నుంచి మేము ముందున్నాము. కాదండి ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇవ్వము, స్టోర్కి తెచ్చుకోవాలా మేము అంతే కదా. ఇప్పుడు అన్నారు కదా అబ్బాయి, నేను అందుకే అడుగుతున్నాను. ఆ అబ్బాయి అసలు మాట్లాడదు. అమ్మా నువ్వు శాలరీ ఇచ్చేస్తున్నావు, అర్థమైందా? నువ్వు శాలరీకి ఫోన్ చేస్తావు, నువ్వు శాలరీ ఇచ్చేస్తున్నావు. నీ గురించి అమ్మా నువ్వు మానేస్తావు, నీకు జీతం గురించి నువ్వు చేసుకుంటున్నావు. మేమేమన్నా అడిగామా ఏంటి ఇంటింటికి వచ్చి పెట్టండి అని? అవునా? నీ సొంత పండు అయితే, నీ సొంత పండు అయితే నువ్వు వచ్చి నీ సొంతగా చేసుకో. నువ్వు గవర్నమెంట్ తో మింగిలావు, మాకు గవర్నమెంట్ తో మింగిలావకుండా సొంతగా చేసుకో. అర్థమైందా? సొంతగా అండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు బండి టర్నింగ్ అయినప్పటి నుంచి మేము ఉన్నాం, మీరు బండి టర్నింగ్ అయినప్పటి నుంచి మేము ఉన్నాం. ఇప్పుడు అన్నాడు కదండి రేషన్ చెల్లండి అని. వచ్చాము మళ్ళీ చచ్చే 2:30 వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు లేదు అన్నారు. మాదైతే అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.